సో అందుకని అన్ని రెడీ చేస్తాం అన్నమాట మనం. అది అది హే క్రిష్ కమ్ ఆన్ కమ్ ఆన్ దా కూర్చో 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 కూర్చో. అవును నువ్వేంటి దర్శకత్వం నుంచి ఇప్పుడు నిర్మాతగా మారావుగా? మార్చబడ్డానండి. ఇష్టంగానే మారావు, ఏం పర్లేదు. ఆ విజయని అతను డైరెక్ట్ చేసి నీకు ఇచ్చాడు సినిమా, ఆ శైవం అని అది తీసుకొచ్చి నువ్వు బ్రహ్మాండం తెలుగులో తీసేయడానికి రామోజీరావు గారితో కలిపి థ్యాంక్ యూ వెరీ మచ్ నాయన. చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్. థ్యాంక్ యూ. నువ్వెందుకు వచ్చావు ఇంటర్వ్యూనా? ఇంటర్వ్యూనా? యాంకర్ ఏది? వేర్ ఇస్ యాంకర్? నువ్వే యాంకరా? రాగుడు మూత దండాకోర్ కథా కమామిషే. ఇది ఒక అద్భుతమైన, నాకు నచ్చిన అంటే నాకంటే ముందు నీకు నచ్చి రామోజీరావు గారు వాళ్ళకి నచ్చి అందరూ కలిసి తీస్తున్న సినిమా కాబట్టి కుటుంబ కథా చిత్రాల్లో ఆర్టిస్ట్ ఏజ్ని బట్టి పెరగను పెరగను క్యారెక్టరైజేషన్స్ మారుతూ వెళ్ళాలి అని అన్నది. నేను ఇప్పుడు కనపడుతున్న తాత మనవరాలు మధ్య కథ ఇంత గొప్ప పాయింట్ని కలుపుతూ ఒక జంతువులతో మనిషికి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని, అటాచ్మెంట్స్ గురించి, మరి ముఖ్యంగా మేమిద్దరం ఇలా కనపడుతున్నాం కానీ నాకంటే ఇది చాలా బ్రహ్మాండమైన వేషం ఈ సినిమాలో, కానీ మా ఇద్దరి కంటే కోడి అని ఒకటి ఉంది దీంట్లో, మా ఇద్దరి కంటే హీరో కోడి ఈ సినిమాలో. నాని నాని, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్? ఇట్స్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ, అండ్ యాక్టింగ్ ఇన్ దిస్ మూవీ వాస్ వెరీ నైస్. సార్ ఇది మొదటిసారి మన మల్లేని రాధాకృష్ణ గారు, ఆర్కే మల్లేని డైరెక్టర్. మల్లేని రాధాకృష్ణ ఈ సినిమాని దర్శకత్వం చేయటం మొదటిసారేమో, కానీ దర్శకత్వం మాత్రం అతనికి చాలా పాతవాడు. మరి ముఖ్యంగా చాలా యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ ఏంటంటే, తను నేను పెళ్లి గాని ప్రసాద్ అని సినిమా చేద్దామని 10 సంవత్సరాల క్రితం, ఎగ్జాక్ట్గా 10 సంవత్సరాల తర్వాత అతను ఫస్ట్ చూస్తాను చాలా ఎమోషన్ అయిపోయాడు నన్ను చూస్తానే. సార్ చూసారా మళ్ళీ నేను కలుస్తాను అన్నాను, కలిశాను చూసారా అని అంటే అది ప్రాప్తం, భగవంతుడు మనకు ముందే రాసి పెడతాడు ఎక్కడ కలుసుకోవాలి అని. వెరీ నైస్. అంటే మనకి అద్భుతమైన పెద్ద పెద్ద మెగా టీవీ సీరియల్స్ చేశాడు తను, ఆల్రెడీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్షన్ దిస్ థింగ్. అండ్ మాకు ఎంత కంఫర్ట్ ఇచ్చాడంటే, నేను మీకు తెలుసు అంత సీనియర్ బాపు గారు లాంటి వాళ్ళు, సంగీతం శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి మన వంశీ, ఈవీవి సత్యనారాయణ వీళ్ళందరూ, జంజాల గారి వరకు ఎంత కంఫర్టబుల్ చేశాను, అంతకంటే ఏమీ తగ్గని కంఫర్ట్ తోటి అతను వర్క్ చేశాను. ఈ సినిమాలో సాంగ్స్ అండి బేసిక్గా మన ఇద్దరం చాలా, ఆ రైలు ప్రయాణం నాకు ఇంకా గుర్తుంది, మన ఇద్దరం రాజమండ్రి వెళ్తున్నప్పుడు మొదటిసారి షూటింగ్కి పాటల గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు, ఈ ఎవరు నేర్పారు కానీ ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్. అక్కడి నుంచి లాస్ట్ సాంగ్ పంచ, అవునండి. అంటే ఒక ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి ఉంటుంది మజా, అది ఆ సాంగ్లో ఉన్న మజా. నేను పైగా నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అతను రాశాడు అని, మన మ్యూజిక్ మూర్తిగారే రాశాడు అనేది చాలా థ్రిల్లింగ్ న్యూస్ ఫర్ మీ. మ్యూజిక్ డైరెక్టరే అన్ని పాటలు రాసి స్వరపరిచి నేపథ్య సంగీతం అందించడం అనేది ఈ సినిమాలో ఈఎస్ మూర్తి గారు. ఈ సినిమాలో పర్టికులర్గా ఇలాంటి గుండెకి హత్తుకునే సినిమాలు, హాయిగా నవ్వుకునే సినిమాలు మాత్రం అవి సబ్జెక్ట్తో పాటు కలిసి రావాల్సిందే. మళ్ళీ చాలా కాలం తర్వాత నాకు తెలిసి ఈ సినిమాలో ప్రతి పాట సబ్జెక్టుకి సంబంధించిన పాటే. వాట్ ఈస్ యువర్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ కో యాక్టర్ ఇన్ ద ఫిల్మ్? నేను చెప్పిన మీరెవరితో ఈ వయసులో ఆ పిల్లతో పోటీ అంటే మీరు ఆ సినిమా అంతా అలాగే నడిచింది పోటీ ఇష్టం. నేను చెప్పను షెల్ అయితే కోడి, కోడి మీకు కోడి తినేసిందండి బాబోయ్. ఒక అద్భుతమైన ఎమోషన్ సీన్లోంచి ఒక కోడి వదిలేస్తే కరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చి నటించిందండి అది. లెట్ మీ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ నాని ఇన్ ద ఫిల్మ్? నాని వాజ్ గ్రేట్ ఇన్ యాక్టింగ్ బట్ యాక్చువల్లీ ఇట్ హిట్ మీ లాట్. అది యాక్టింగ్ బ్రహ్మాండంగా చేసిన సంగతి ఏమో, కానీ నా పాత్ర మాత్రం చాలా బరువైన పాత్ర అయిపోయింది. అంటే మొయిలాగా చచ్చిపోయాను అంత బరువుగా ఉంది నాని అని. టెల్ మీ అబౌట్ యువర్ షూటింగ్ ఎక్స్పీరియన్స్. మై షూటింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఫస్ట్ టైం గాన టెల్ యూ అబౌట్ గోదావరి. ఇట్ వాస్, ఐ వాస్ సో థ్రిల్ లుకింగ్ టు సో మచ్ ఆఫ్ వాటర్ అండ్ దెన్ వీ వెంట్ టు అన్ ఐలాండ్ మీ అండ్ తాత అండ్ దెన్ ఆల్ ద ఫోర్ సైడ్ సరౌండెడ్ బై వాటర్ అండ్ దెన్ ఐ జస్ట్, మధ్యలో చిన్న ఐలాండ్ అన్నమాట, అంత క్యూట్గా ఐలాండ్. ఈ పిల్ల నేర్చుకునే మ్యూజిక్ నేర్చుకోవటం అక్కడ సరదాగా, అక్కడ ఆ మధ్యలో మేమిద్దరం, మా ఇద్దరి మీద కొన్ని సీన్లు తీసాం. వీళ్ళెవరండి, వీళ్ళెవరు వెనక్కి వచ్చారు ఆడియన్స్? ఓ
నా కొడుకులు. వీళ్ళ గురించి చెప్పి తీరాలి నేను. ఏయ్ టెల్ మీ అబౌట్ ద టమాటా. ఇది ఇంత చిన్నపిల్ల టమాటా గేమ్ అని ఒకటి నేర్పి ఆ గేమ్ నేర్పించి వీళ్ళతో ఆడటం అండి. అంటే మీ సినిమా నేను అర్థం కాలేదు. నేను కొన్ని రోజులు వచ్చాను షూటింగ్కి, తర్వాత బాంబేలో కూర్చున్నాను. మీ సినిమా చేస్తారా, ఇలా ఆటలు ఆడుతా కూర్చున్నారా? ఎక్స్క్యూజ్ మీరేం చెప్పారు మాకు? మీరు ఈ సినిమాని సినిమాలో ఎంత జాలీగా ఉందో అంత జాలీగా ఆడుతూ పాడుతూ పనిచేయమన్నావా లేదా అనుకున్నాం. ఆడుతూ పాడుతూ పనిచేసామండి. ఆడద్దంటే కాదండి, అది సినిమాలో ఎంత హుషారు ఉంటుందో చూడు క్రేష్. అందులో సెలబ్రేషన్ అది విన్నాను. సరే ఈ ఏజ్ అన్న మధ్య ఏజ్ వాళ్ళు యంగ్స్టర్స్ అదొక ఫుల్ బ్యాచ్ ఉంది. పిలవమంటావాండి? అరే పిల్లల యూత్ బ్యాచ్. యూత్ బ్యాచ్ అంటే మీరు వెళ్ళండి. హలో, హాయ్ సిద్ధార్త్. హలో నిత్య, ఎమ్మెన్ ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూడటం నాతోనే దేవుడి సినిమాలు చూసినట్టు. మిగతా ఇంకో దెయ్యాలన్నారు. ఇంకా ఇంత అయ్యో నాయన, రే ఎక్కడ రా, రండి రా, రే దెయ్యాలు పరిగెట్టు రావాలి. వీళ్ళు మన వాళ్ళు మన వాళ్ళే. అది నిజ జీవితంలో నాకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ వీళ్ళతో నిజంగానే నాకు లైఫ్లో చాలా వయసు వచ్చేసింది అప్పుడే. ఎనీవే, వీళ్ళు చేసిన అల్లరి మామూలు అల్లరి కాదు. ఎక్స్క్యూజ్ మీ, మీ అమ్మాయికి ఏదో చెప్పారంట? అది ఏంటి, చిన్నప్పుడే ఏదో ఉండి ఫస్ట్ హీరోయిన్ ఏదో అని. ఇంకేది, నేను సార్ తోటి చిన్న చిన్న ఆశ మూవీ చేశాను. అప్పుడు ఒళ్ళు కూర్చోపెట్టుకొని సార్ అన్నారు అనమాట, నిత్య పెద్దగా అయిన తర్వాత హీరోయిన్ గా ఫస్ట్ నా మూవీ నాతోనే యాక్ట్ చేయాలి అన్న. ఈ సినిమాలో తను హీరోయిన్ హీరోయిన్ అనుకున్నప్పుడు తనే యాక్ట్ చేస్తుంది. ఓకే, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ దిస్ గ్యాంగ్? వెరీ నైస్ నిత్య దీది, ఐ లవ్ టికలో. వాట్ ఇస్ దిస్? యా షీ ఆల్వేస్ కమ్స్ అండ్ డస్. వెరీ నైస్. Who is that, who is the villain between the, I heard you said, you know, those two are nasty fellows. Yeah. This one, what did you do? He didn't do anything, but in the movie he's a kind of villain, a bad one. What he was doing, what he was making you to do? He was making me to do a salute. Salute? To him. To him? Yeah. Show what is salute, make him to do that salute now. నేను వచ్చే ముందే ఒక సాంగ్ చూశాను బేసికల్గా, కోలో కోలో ఎమ్మది. అందరూ ఫ్యామిలీ మొత్తం గొడవ చేస్తుంది, ప్లస్ వీళ్ళిద్దరు తిన వీళ్ళిద్దరు మీరేంటి దొంగ చోటకి వెళ్ళి ఒక్కొక్కరు ఏంటి సినిమాలో వీళ్ళ గొడవ ఏంది? మరదల. ఓకే ఓకే, ఫైనల్గా ఇంకొక టూ క్వశ్చన్స్. వన్, సినిమా నేను సాంగ్ చూసినప్పుడు ద విజువల్ బీట్ చాలా బాగుంది బేసికల్గా. మరి ముఖ్యంగా మనం ఇలాంటి అందమైన కథని అందమైన ప్రదేశంలో తీయటానికే మనం పాలకొల దగ్గరికి వెళ్ళి ఆ ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లొకేషన్ బ్యూటీ బ్యూటీ అందం రావాలి అని అంటే అది కెమెరా కెమెరాలోంచే రావాలి. బాబా కెమెరామెన్ నిజంగా అద్భుతం చేశాడు. పెద్ద కుమార్ మన సంస్కృతి మన సంప్రదాయం మన నేటివిటీ వచ్చేటట్టుగా చాలా బ్రహ్మాండంగా మార్చాడు. వాళ్ళు లేడీస్ వెయిట్ ఉన్నారు, మీ పిల్లలందరూ పిలుస్తున్నారు, వాళ్ళ గొడవ. హలో లేడీస్, నమస్తే అండి. నమస్తే. అంటే ఇల్లంతా జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది అండి? ఊరు నుంచి వస్తున్నారు కదా అందరూ? అంటే ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు. వాళ్ళు దే ఆర్ ఆన్ ద వే అండి, ఫ్లైట్ అవన్నీ వస్తున్నారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. సినిమాలో చాలా బాగుంది. నౌ మీరు మీ వాళ్ళందరిని పిలుస్తున్నారు, నేను ఒక ఇద్దరు నా బంధువులను పిలుస్తాను. ఓహో, ఇదేదో టెక్నికల్ బంధువుల్లో ఉన్నారు. ఒకటి, ఈ కథని క్రియేట్ చేసిన మంచి స్నేహితుడు, I can say one of my best friends, good. Vijay. I love Vijay. Your Vijay Mama, I'm calling. Can you call? Vijay Mama, come here first. Hi, Vijay. Very nice meeting you. Please come, Vijay. I'll sit here. Yeah, I know. Oh. Vijay, two things. One, I want to tell. One about to you, one about to Vijay. First, you know, I want to apologize to Vijay through all the cameras and through to you. Why? గబ్బర్ సినిమా నేను హిందీలో చేస్తానికి కెమెరామెన్ నీరవ్ షా, అతను నాకు పరిచయం తన వల్లే. చెన్నై వెళ్ళంగానే వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నీరవ్ని కలవటానికి వెళ్ళాను విజయ్ షూటింగ్, మన తలా విజయ్ తోటి షూటింగ్ చేస్తున్నప్పుడు క్యారవాన్లోకి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు, బ్రదర్ కమ్ హియర్, ఐఎమ్ రైటింగ్ ఎ ఫిల్మ్ శైవం అని, సెలబ్రేట్ వెజిటేరియనిజం. ఒక నాజర్ సారు సారా నాన్న హీరోయిన్ ఉంది కదా, వాళ్ళిద్దరిని పెట్టి ఒక సినిమా రాస్తున్నాను.
ఫస్ట్ 5 మినిట్స్ చెప్తే నేను ఆలోచి టెల్లింగ్ అన్నమాట, ఒక కోడ్ ఉంటుంది జాతర అందరు వెతుకుతూ ఉంటారు. తను చాలా ఫాస్ట్గా 5 మినిట్స్ చెప్పాడు. ఐ వాజ్ నాట్ ఎక్సైటెడ్ కథ చెప్పాడు యూనో థింగ్ విచ్ ఐ నో బికాస్ ఈస్ డూయింగ్ బిగ్ ఫిల్మ్ 50 crores ఫిల్మ్ అండ్ నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ థింకింగ్ అబౌట్ దాట్. దాని తర్వాత నిరోష నేను షూట్ చేస్తున్నప్పుడు నిరోష ఇస్ టెల్ వాట్ ఎ ఫిల్మ్ సూపర్ సూపర్ సూపర్. తన సినిమా వచ్చింది, తను నాకు సిడీ పంపించాడు డివిడీ, నో బ్రదర్ యూ హ్యావ్ టు సీ ద ఫిల్మ్. దెన్ అలసత్వం ఏదో పనులు చేస్తాను, ఐ డింట్ వాచ్ ఇట్. దెన్ ఫైనల్గా అతను డివిడీ పంపించాడు తెలుగులో చేద్దాం క్రిష్. దెన్ ఐ హ్యావ్ సీన్ దిస్ ఫిల్మ్ సార్. మన రాజీవ్ నేను చూసే ముందే రాజీవ్ గారిని చూడమన్నాను. రాజీవ్ సినిమా చూశాడు, తన నాన్నగారికి చూపించారు. వాళ్ళిద్దరు చూసి ఫోన్ చేస్తే ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. బట్ నాకేంటి, ఫస్ట్ విన్నప్పుడు 4-5 మినిట్స్ బేసికల్లీ అండ్ విజయ్ నారేట్స్ వెరీ ఫాస్ట్. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఐ గాట్ అ ఫోన్ కాల్ ఫ్రమ్ బాపిరీడు ఇన్ ఉషాకిర్ మూవీస్. నేను ఫస్ట్ హీరో అయిన సినిమా ఉషాకిర్ మూవీస్ అండి. అది రామజీరావు గారు మేడ్ మీ హీరో. మా ఇంటికి వచ్చేసారు అందరూ. సార్ మేము తర్వాత మాట్లాడతాం, ఫస్ట్ ఈ డివిడి చూడండి సార్, తర్వాత డిస్కస్. ఈ ల్యాంప్ పోయటంగా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత పైన డబ్బా చూశానండి, కోడి బొమ్మ వేసింది గాడి గుడ్డి కోడి బొమ్మ అయితే మనం ఎందుకు చూడాలి సినిమా ఆడపడేసే పడేసి నేను లోపల పైన నా రూమ్కి వెళ్ళి కిందకు వచ్చేటప్పటికి ఆల్రెడీ పెట్టి మా మనవరాలు స్టార్ట్ చేసిందండి. వెళ్ళి దాని పక్కన కూర్చున్నాను నేను. సినిమా అయిన తర్వాత బిలీవ్ మీ మా మనవరాలు ఈ సినిమాని ప్రతిరోజు చూస్తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ ఫిల్మ్స్. వన్ ఈజ్ కమర్షియల్ ఫిల్మ్స్ విచ్ ఈస్ బీన్ కమర్షియల్ అయ్యి డబ్బులు పోసి తీసే సినిమాలు. ఇవి ఓన్లీ మనసుని బుర్రని వాళ్ళ టాలెంట్ని పోసి తీసే సినిమాలు. ఇవి మనసుకి దగ్గరగా వెళ్తాయి. ఇస్ ఎ ఫిల్మ్ ఇట్ వాస్ ఫ్రమ్ అవర్ ఆర్ట్ నాట్ ఓన్లీ ఫిల్మ్ ఫ్రమ్ ఆల్ మై టెక్నీషియన్స్ ఆల్ మై యాక్టర్స్ హుడ్ ఇస్ అ గ్రేట్ ప్యాషన్. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్. The intention is only to make a good film. That was the idea. Yes. So that's the reason, that's what Krish said, after Thalaiva is almost 55-60 crore film, then immediately I'm making a 2.5-3 crore film. But everyone in industry said, I am making a bad decision. I think that Saibam today, I think, is getting more recognition because of having Telugu. It's a very most happiest thing. Talking about Krish, Krish is my, I think, own brother, I think I should say. He's my own brother. When whatever, after his Vedam, I think almost we discussed every script, each of what we're doing, and whatever we share, everything. Even he made a different mark in Telugu. No, sir. Like Vedam and all. No, no, I can able to connect with him. Yes, yes. Sir, I called him, you know, believe, I don't know who is Krish. I called him as a fan. Vedam thing, I just got a call. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే, మంచి సినిమాలు తీయటానికి వాళ్ళకున్న తపనని వాళ్ళిద్దరూ ఒకటే ఏజ్ గ్రూప్, వాళ్ళు ఒకటేలాగా పంచుకుంటున్నారు. ఈ సినిమా దాగుడు మూత దండాకూర సినిమా తీసి ఎవరన్నా బాగోలేదు అంటే మళ్ళీ నా ముఖం మీకు ఎప్పుడు చూపు. ఐ డబుల్ బెట్ వి విల్ సెలబ్రేట్ మోర్ ఇన్ తెలుగు రీజియన్ అండ్ ఐ వాంట్ టు కాల్ మై అనదర్ ఫ్రెండ్ హియర్ హూ మేడ్ దిస్ ఫిల్మ్ ఆన్ పార్ విత్ తమిళ్ ఫిల్మ్ ఆర్ ఐ కెన్ కోట్ థ్యాంక్స్ ఫర్ ద రిఫరెన్స్ ఫిల్మ్ వీ హ్యావ్ శైవం ఉంది కాబట్టి అంతకన్నా బాగా తీసినారు. మళ్ళీ రాధాకృష్ణ ఐ వాంట్ జస్ట్ ఇట్లా విజయ్ అండ్ హీఈస్ విత్ అస్ విత్ ఉషాకిరణ్ మూవీస్ అండ్ విత్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్. ఆయన మాకు పుత్రుడు బొమ్మ అని మెగా సీరియల్ మోర్ దెన్ 1500 ఎపిసోడ్స్ అండ్ స్వాతి చినుకులు. అండ్ వన్ డే నేను స్లోవేనియాలో వీఆర్ షూటింగ్ స్వాతి చినుకులు సీరియల్ అండి. ఒక సీన్ ద వే హీ షాట్ అండ్ ఐ వాక్ టు హిమ్ ఆఫ్టర్ దట్ నీ ఫినిష్ కట్ అండ్ దే ఆర్ మూవింగ్ అన్నమాట చెప్పి ఐ రోట్ దట్ సీన్ అండ్ ఐ గేవ్ ఇట్ టు హిమ్. దే సెడ్ డైరెక్టర్ గారు ఇట్ ఎ ఫ్యాబులస్ జాబ్ ఐ వుంట్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ దట్ వే. నేను చెప్పాను చాలా బాగా తీసారని నేను ఇలా చేసేవాడు కాదండి. ద వే హీ షూట్ అండ్ ద వే హీ క్యాప్చర్స్ ఎమోషన్ ఇట్స్ ఫ్యాబ్ సో లవ్లీ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్ నోథింగ్. దాగుడు మూత దండాకర్ గురించి చెప్పాలంటే ఇది అసలు నా జీవితంలో అదృష్టం సార్ ఇది. అంటే ఈ కథ అంటే అంత గొప్ప కథ ఇది. విజయ్ గారు అంత గొప్ప కథ. ఆ స్టోరీ చాలా మంచి లైన్ అది. అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే నాకు ఆ సినిమా చూడమని చెప్పారో నేను ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాను సార్. నా అంటే ఇది ఇలా ఈ సినిమాని నేను బాగా ట్రై చేయగలను బాగా చేయగలను. దర్ సమ్ బ్యూటిఫుల్ చేంజెస్ దే మేడ్ ఎస్పెషలీ ఆర్పి సార్ అండ్ దే ఇన్ ద క్లైమాక్స్ దట్స్ ఎక్స్ట్రాడినరీ వన్ రైట్ నైస్ ఇన్ ద బెస్ట్ థింగ్ ఈస్ అండ్ యూ హ్యావ్ గివెన్ ద స్క్రిప్ట్ అండ్ ఫిల్మ్ టు మీ అండ్ ఐ హ్యావ్
given it to them, these three. Plus, you know, the best technicians and everything. And thanks to Ramoji Rao garu. ఒక మంచి చిత్రాన్ని తీసుకొచ్చి ఒక మంచి వ్యక్తి చేసిన ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చి ఇవ్వటం ముందు అతనికి థ్యాంక్స్. ఇతను దాన్ని ఇదొక యజ్ఞంలాగా ఇన్వాల్వ్ అయ్యి సినిమాని చేయటం, మా అందరి చేత చేయించటం, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఈ సినిమాలో అందరికంటే హైలైట్ కోడి అని నాని కోడి నాని సినిమా చూడండి మీరు, యూ విల్ షాక్ టు సీ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ కోడి. Thank you.